కుంటగూరంలో గెంట కుట్ట గెంట కుట్ట నడుస్తున్నావు, దెబ్బ దెబ్బ నడువు. ఏ నడుచుడక్క, నాకు ఎత్తింది 5 కిలోల 10 కిలోల 76 కిలోలు ఎత్తున్నావు. నీకు ఎత్తి నడిపిస్తే తెలుసుది ఎంత బరువుందో ఏమో అని. మళ్ళా కుంటగూరం అంటున్నా, కుంటగూరం నడు. మరి ఊకనే అనుకుంటున్నావారా, పైసలు పుణ్యానికి ఏం రావు, కష్టపడితేనే వస్తాయి. అగో నువ్వు కాకి ఇస్తున్నావు పైసలు, దేశం మీద నువ్వేనా, ఇంకెవరిని ఇస్తురా, ఎంత ఇస్తున్నావు అని చెప్పేసి ఎద్దు మొప్పుతాడు మొప్పిస్తా. నీ భర్తరా చచ్చిపోనా, మాటలేమో బాగా వస్తున్నాయేమో. ఆ మూటలు కిందకి దించి మూతి మీకెళ్ళి గుద్దితే 3 సుట్లు తిరుగుతావేమనుకుంటున్నావు. బాగానే ఉంది, నువ్వు ఇప్పించి ఆ మందికి మళ్ళీ మూతి మీదకి వెళ్ళి గుద్దుకోవాలి. మూతి మీదకి వెళ్ళి ఇప్పుడు ఏమన్నావురా, నేనే ఉన్నా నడు అన్నా. దానికన్నా ముందేమన్నా అది చెప్పు. దానికన్నా ముందా నేనేమన్నా, ఆ పిప్పిస్తావన్నా, ఆ పిప్పిస్తావన్నా. నీ బొందరా, నీ బొంద ఆఫా. నీకు మూటలు ఎత్తుకునే ముందు ఎంత దాపిస్తా అని చెప్పిండ్రా. పుల్లు పుల్లు, అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు చెప్పు చెప్పు చెప్పు. అరే మావా ఎక బెగల ఏంది ఫుల్లా బార్కవ్, నీకు దాపిస్తాన్నది 90 ఏమో ఆ పుల్లు అని మాట్లాడుతున్నావు ఏంద్రా. నువ్వు దాపించే 90 4 మూటలు బస్ స్టాండ్ కాంచి రామయ్యాల. అరే నీకు ముందే చెప్పలేదారా, 2 సంచులు ఉన్నాయి 90 దాకా మోస్తే నీకు 90 దాపిస్తాని. ఈ సంచులు అక్కడే ఉన్నాయి, కాబట్టి నీ అంత బరువున్నాయి. నువ్వు దాపించే 90 2 ఇంటి దాకా పోయాలా. ఒరక్క మెంటల్ బార్కవ్ ఇట్లా మాట్లాడతాడేమ్రో. అరే నువ్వు మోసమై లేకపోతాడా వాడే, కానీ ఎక్కువ మాట్లాడక చెప్తున్నా. నాకే వచ్చిందమ్మో మోసుకొచ్చినందుకు, నా 90 పైసలు ఉంది నాకి, నా 90 పైసలు ఉంది నాకి. నీ అవ్వ దౌడ మీకెళ్ళి గుద్దితే 90 అన్ని నరాలకి బయటికి రావాలా బిడ్డ ఏమనుకుంటున్నావు. నువ్వు ఇంటి దాకా మోసుకొస్తే నీకు 90 ఇప్పిస్తానా, కానీ నడి బజార్ లాపి 90 ఇప్పియమంటే నేను ఎందుకు ఇప్పిస్తారా. ఓ నాయంటో నీ 90 పాడుగాను. సరేతి మెడకపడ్డ పాము కరవక తత్తుదా అన్నట్టు ఇక్కడ దాకా మోసిన వాడిని ఇంటి దాకా మోయనా. నడు మరి అట్లా కాదే అక్క, ఈ మూటలలో ఏమున్నాయో తెలియదు కానీ మస్తు బరువున్నాయి. నా సోపతికి ఇంకో నన్ను చూడరాదే అక్క. ఇప్పుడు ఇప్పుడు అంటే ఎవరు దొరుకుతారా. ఈ టెంకల్లో అయితే ఎవరు కనిపిస్తలేరు, కానీ అటు పోదాం పా ఎవరన్నా కనిపిస్తే పిలుస్తా. ఇప్పుడైతే పోదాం పా. ఎత్తు పట్టుకో. కూర అడకు వస్తా అని చెప్పి అటే పోయింది, ఇది వరకు వస్తలేదు. నీ అవ ఎటు పోతే అటే పోతుంది. ఇక వట్టు నేనేమన్నా బుచ్చగా లుచ్చగా ఇక వట్టు అంటున్నావు కాదరిత. నువ్వు కూర అడకు వస్తాను పోయి ఎంతసేపు అవుతుంది, 7 నిమిషాలు అవుతుంది. గిన్నె లాబు వెండిపోతుంది, ఎప్పుడు తినాలే. అడని అబ్బాయి వండి తయారుగా పెట్టిర్రు, పోయి వేసుకొచ్చుడేనా. మాటలేదు ఎక్కువ వస్తున్నాయి, గిన్నె తీసుకొని వేస్తే భూ అంతా నెత్తిలో పడాలి. మరి లేకపోతే ఏంది, ఇంట్లో నిన్న కూరలేమో తినవు, అడకరా అడకరా అంటే మన అవసరానికి ఎవరేస్తారు. ఇక పట్టు. ఓ వండినవు సక్కటి కూర, 4 ఉల్లిగడ్డలు కోచి చింతపండు నానేసి 4 ఉప్పు రవ్వతులు వేసి పచ్చిపిల్లలు తీసుకుని నా ముఖాన్ని పడేసి ఇక తింటాను, ఎడికెళ్ళి తింటా. ఏం కూర ఇది. అదా మటన్ బగారిచ్చిరు, చికెన్ గోలిచ్చిర్రు, తినిగా తినిగా. మరి ఇంట్లో మటన్ ముక్కలు చికెన్ ముక్కలు లేవేంది, ఆలుగడ్డ ముక్కలే ఉన్నాయి, ఆలుగడ్డ ముక్కలే ఉన్నాయి. Get the man with the plan right here, think it's right with the man right here. అవా మటన్ ముక్కలేమో మాపడికి దాచి పెట్టుకున్నారట, చికెన్ ముక్కలేమో చీకట్లో తింటారట, అందుకే నాకు ఆలుగడ్డ లేచి పంపించారు ఏరి. ఓసినా పోరు, ఏవైతే వేసింది కూర నీకు, అంత నూనె ఉంది, గా ఇంట్లో పోయి ఉప్పు తీసుకురాపన్నాడు. మంచిగానే ఉండింది ఆలుగడ్డ కూర అయినా ఇవ్వలో. అగో అగో ఎట్లా తింటుడు చూడు, అగడబెట్ట కుక్క లెక్క మెల్లా తిని రాదు.
కాదు అనిల్, అంటే నీ కోపం గాని పచ్చిపులుసు పోసుకొని తింటే ఏమైంది? ఎండాకాలం సలువాది. సలువైతేనే పోసుకొని తిను. ఏంది ట్రైన్ వెళ్ళిపో, దూరుకొచ్చినట్టు ఒకటి ఊరుకొస్తున్నావు. కూర కూర అప్పటి కొన్నాక మాయేస్తది పో. అయ్యో కూర కాదే పిచ్చిదానా, ఇంతకు నేనేసిన కూర ఏది? అబ్బో నువ్వేసిన బంగారు కూరనా? బీరువలు పెట్టి తాళం వేసిందే, తీసుకొచ్చి ఇయ్యాలా? ఏంది బీరువలు పెట్టినవా? కూర బీరువలు పెట్టుడేందే? చూడు కనబడతలేడా? పొద్దుగాల కక్కలేరా? ఏ మాట కామాటరా, ఇది ఆలుగడ్డ కూర నట్టే కానీ దీని కింద చికెన్ మటన్ బోటి తలకాయ నా తలకాయ కూడా ఏ తలకాయ పనిచేయరా, అంత టేస్ట్ ఉంది. ఆలుగడ్డ ఉప్పు కారం మంచిగా పట్టించినావు. ఏందే కూర అన్నావు, తింటుండనగానే కక్కినట్టు మింగినట్టు చేస్తున్నావు, ఏమైంది? ఏం లేదు. అయ్యో ఏమైందో చెప్పే, చెప్పమంటే ఆగమాగమైతున్నావేంది? నువ్వు చెప్పలేదనుకో తడకేస్తా అంతా మరి చెప్తున్నా. ఏం లేదు ఆగే అన్నా, నువ్వు తిన్న కూరలో ఏమన్నా కౌసు ముక్క వచ్చిందా? ఏ అన్ని కౌసు ముక్కలేరా, ఒక్క ఆలుగడ్డ ముక్క లేదు. తిని యాస్టకొచ్చింది. ఏ జోక్ చేయకనా చెప్పు. మళ్ళీ లేకపోతే ఇంద్రశల్లి మొత్తం ఆలుగడ్డ కూరనే ఉంది, ఒక ముక్క కూడా దొరకలేదు తిందామంటే. అవునా, కనీసం తలకే తోక కూడా వల్లే అన్నా. తలకాయ తోక కాదు, కనీసం ఈక కూడా వల్లేరా? అవునా, కనీసం గుడ్లన్న పడ్డాయి అన్న. గుడ్లు ఎక్కడిరా గుడ్లు, నాకు గుడ్లే వల్లే, గుడ్లు కూడా వేసినావు, ఇలా ఆలుగడ్డలే పడ్డాయి. బల్లిగుడ్లు బల్లిగుడ్లు వేసి కూర వండినావా? అయ్యో బల్లిగుడ్లతో కూర వండలే అన్న, కూరల్లే బల్లి పడ్డది, కూరల్లే బల్లి పడ్డది. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions. అదే పాపించుదానా, బల్లిబడ్డ ముచ్చడా ముందే అది చెప్పలేదు. బల్లిబడ్డ సంగతి మాకు ముందే తెలుసా? ఏంది మరి ఇప్పుడు తెలుసు? తిందామని అన్నం వేసుకొని కూర వేసుకుంటాను అంతే, గంటలకు బల్లొచ్చింది, మెత్తగా ఉడికింది ఆలుగడ్డ ఉడికినట్టు. మరి మొత్తం తిని చూసినాకనే నా పిల్లలకి ఇంత తేజం పంపిపోయినావు? కూర ఏదాకా నీ పిల్లం ఏడాగింది, కూర పొయ్యి మీద ఉండగానే తోడుకొని వచ్చింది. ఆ బల్ల ఎప్పుడు పడ్డదో ఏమో. పాపించుదానా, కూర నిండు ఉడికేదాకా ఆగితే ఏమైంది? ఆగినవా? ఆకలి ఆకలి అని ఆగమాగం చేసినావు కదా, అందుకనే తోడుకొచ్చినా, అందుకనే తోడుకొచ్చినా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దూరం ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? పోయి కక్కపో, కడుపు కడుపుకోవాలి. ఓ మా ఇది అంతా నువ్వు చేసిన పని. ఆగమాగం చేసి నన్ను అంటారు. హరిత, నాకు వెనకకెళ్ళి తప్ప ముంగడికెళ్ళి కింద పడదే తిన్నది, నేను దావకాయ ఒక గోల్ తెచ్చుకుంటది సరేనా? అట్లా అయితే మొత్తం ఏడికి ఆడికి అరిగిపోతుంది. ఇవాళ శనివారం అని కక్కుతున్నా, లేకపోతే అస్సలే ఎక్కపోయేటోని తెలుసా? నీ బాధ అంతా శనివారం అనా, బల్లి తిన్నాను కాదా? ఇవాళ కాక శనివారం కాకపోతే బల్లినేంది, దాని తల్లిని కూడా తింటుండే, అర్థమవుతుందా? ఏదైతే ఏందే కావసుంటుంది, జరుగు ఊర్లే గోలు తెచ్చుకొని నిమ్మలం అవుతావు. అదే అదే నువ్వు గోలికి పోతున్నావు, ఇంకేడికి పోతున్నావు నాకు బాగా అర్థమైంది. కానీ పో ఇంట్లో. అబ్బో ఈ బల్లిని తిన్న శుభ సందర్భన ఒక 90 వేయకపోతే నా నరాలకి వెళ్ళి ఆ ఫ్లేవర్ బయటకు. అర్జెంట్ 90 గుద్దిరావాలి, అర్జెంట్ 90 గుద్దిరావాలి. రామయ్య అటు చూడు, నీ అసంటి పని లేనోడు ఇంకోడు వస్తుండు చూడు అని ఆపుతుండు.
మొండి పాయింట్ నీ అవ్వ మొన్నటికి మొన్న ఆదివారం అంగట్ల 350 పెట్టి టైట్ ఫిట్టింగ్ పాయింట్ కొనుక్కుంటే మొండి పాయింట్ అంటావా? సగం కుక్కలు కొరికినట్టు సగం నక్కలు కొరికినట్టుంది, దానికి 350? ఓ ముసల్దానా, ఇది ఇష్టాయిలే నీకు తెలియదు, కుక్కలు నక్కలు కొరికింది కాదు. అసలు నన్నెందుకు ఆపినవు, ఆ ముచ్చట చెప్పు. వద్దు అల్లే రయ్య రయ్య అనుకుంటా ఎడిగిపోతున్నారా నువ్వు? షాయికి పోతున్నా రోడ్ మీదకి. అవ్వయ్ షాయిని పెళ్ళం పెట్టదురా. పెట్టలే, నువ్వు పెడతావా? నువ్వు పెడతావా? నేనెందుకు పెడతారా, నాకేంది పట్టింది కదా. మరి నేనెడిగిపోతే నీకేంది రయ్య రయ్య రొయ్య రయ్య అంటున్నావు. జరగేంది నువ్వు ఏసాయిదావని పోతున్నావు నాకు మాగేరక గానీ ఈ రెండు బస్సాలు జర రావణ సోపతి ఇంటి దాకా మోసుకొని రా. అంటే ఏసాయిదావని పోతుంది అంటే ఎట్లా కనబడుతుంది తెలరాగానే ఎట్లా కనబడుతుంది నీకు? ఏయ్ మనిషి మీదకేమో అట్లా సవేంద్ర, ఈ రెండు బస్సాలు జర ఇంటి దాకా మొయ్యిర్రా, అదే 90 నేను దాపిస్తా గానీ. 90కి నేను ఈ ముఠలు మొయ్యాలా? ఎట్లా కనబడుతున్నా నీకు నేను? 90కి నువ్వు ఓపించే 90కి రెండు ముఠలు మొయ్యాలా? దీనిలోకి 90 అని అనుకుంటావా? ఆ పిప్పి మోస్తా, ఆ పిప్పి మోస్తా. ఏంది ఆఫా? ఒరే అంటుకుపోయిన మొప్పు పొడా, ఏదో గాలికి తిరుగుతున్నవానికి రెండు బస్సాలు ఇంటికాడ పెడితే 90 ఓపిద్దాం అనుకుంటే నువ్వు ఆఫ్ కేసర పెట్టినవేంద్రా? ఆఫ్ లేదు, ఏం లేదు, నడువు. మరి ఎందుకు ఆపినావు? సరిగా ఏ ఆగురా ఒక్క కోటర్న రిప్పి శరీరాన తాగుతాం. అరే గట్ల కాదురా, ఒక కోటర్ ఇప్పిస్తా శరి 90 రాగురి గంటే. ఇక నీ అవ్వ ఎగిరి గుద్దితే భూమిలోకి పోతావు, ముచ్చుదానా? ఏ నీకు 90కి ఆశపడి సంచులు మోస్తున్నావు. ఏ నరబాయ్ అక్క మనిషే ఉన్నవరా, మనసు చాలా మంచిది. ఇప్పిస్తారా? ఇప్పిస్తుంది. తీరా మూటలు మోసానికి ఇప్పకపోతే సంచులు అట్టించి అట్టి ఎత్తుకుని పరారేదాం. మంచి ప్లాన్ దాయిగా. ఒక గింత పరుగున ఏమునే ఇలా అగో అడుగుతుండే సప్పుడు ఏమున్నాయి ఇలా ఇతగా గింత పరుగు ఉంది సచ్చి. ఎందుకురా నీకు నాకే పర్వాలేదు, నామే పడతావు. ఏయ్ సప్పుడు అంటే నడవరి. ఇంకెంతసేపు శంటల్ గారి షెడ్ల గిల్ కింద పడుతున్నాయి. వచ్చింది వచ్చింది మైళ్ళు వచ్చింది. పెద్ద పెద్ద మూటలు కట్టుకొచ్చుకుంది ముసల్ని. అబ్బా బాగా నీ బస్సలు పాడగాను, నా నడుము నాగిన్ డాన్స్ చేస్తుంది. అరే నీది నాగినేరా, నా బాడీ భరతనాట్యం చేస్తుంది. మోసి మోసి నా నడుము ఏమన్నా ఉయ్యాలవుతుందారా? నా నడుము కూడా వస్తుంది. సరే సర్లే, ఉత్తగా ఉయ్యాలుప్పుడు వస్తే నడుము కామాలకుని వస్తుంది. ఇప్పటికే బాగా లేట్ అయింది, మా పైసలు బాగా తీసుకురాపు. చెరుకు 90 షెడ్ కింద పడుకుంటాం. అరే చెరొక 90 అంటే ఏదైనా నలిగుట్లోడా అక్క ఆపిస్తుంది తెలియదా? అలా ఆగు తేక ఆపు పైసలు, మేము వెళ్ళిపోతాం. నేను ఏమన్నారా కోటర్ ఇప్పిస్తా? ఇప్పించిన కోటర్లో షేర్ 90 దాకా షెట్ల కింద వంటరా, లేకపోతే తాయి తనుకొని చస్తారా? నాకు సంబంధం లేదు. అవే ముష్టిదానా, నువ్వు ఇప్పించే కోటరుకు మేము దాయి 90కి తన్నుకొని వస్తాం. ఇంకా నీ అవ్వ ఈ రెండు మూటలు ఆటోడు తీసుకొస్తే 500 తక్కువ తీసుకోపోతుండే, ఒక 300 పెట్టి చీపు లిక్కర్ ఆపిపేమంటే వస్త్రమేందే తన్నుకొని చావాలంట అది ఇప్పించే 90కి. ఒరే రావచ్చు పోయేటో నేను చక్క పోనీయకుండా గిదాని సత్తులు పంపిస్తావు. ఇది శవాల మీద పేల వెళ్ళుకునే బాపద్ది, ఇది కుక్కకు పొక్కేది గిది మాకు మంది ఇప్పిస్తా అది నడు. ఓ అవన్నీ పోతాం పొద్దుపోయింది. అరే 500
చిల్లర లేదు, నేను కుమార్కి ఫోన్ చేసి చెప్తా. మీరు వర్రి, ఇద్దరు పొత్తులకు కోటర్ తీసుకోర్రి సరేనా? ఆయనతో బఠానీలు గిటానీలు వాళ్ళు తీసుకునేరు, గిలాసులు కూడా మీ పైసలతో తీసుకోవాలి. కోటర్ అంటే కోటరే. ఈ లీలల థమ్సప్ గిట్ల కలిపినా ఏంది, అంత థమ్సప్ థమ్సప్ ఉంది. మందే కలిపినరా? మందేనా? సరే గాని నువ్వు విన్నానా చెప్పరా, ఈ లడ్డు దానికి మూటలు మోపిస్తుంది, నాకు నచ్చలే. ఇప్పుడు ఒకరే మింగి తాగుతున్నావు ఏంటి? నీ అది కూడా కరెక్టే కదన్నా. నువ్వు విన్నానా చెప్పు, ఎండల అంత కష్టపడి పెద్ద పెద్ద సంచులు మోసుకొని వస్తే ఈ కోటర తెప్పిస్తా అది? అది ఇచ్చింది దారాదురా. రే, అది ఇచ్చింది దారు, నీకు అలవాటు నాకు కాదు. కనీసం నాలుగు ఇత్తులు అనుకుని కూడా అది నాగరాజు చెప్పలేరా? అరే, అది కోటర తెచ్చుకోరా అంటే కోటర మీద బీర్ తెచ్చినావు, నాకేదో భయం అవుతుంది. అసలే మంచిది కాదురా. నీ అవ్వ పుణ్యానిక, నువ్వు తాగు, దాని సంగతి నేను చూసుకుంటా. ఇంకో బీర్ వేసినాక ఏం బీరో ఏమో పోరా, నాకైతే మస్తు భయం అవుతుంది. నువ్వు భయపడకరయ్యా అన్న, మందంతా ఏటో ఒకరొగరు ఉంది. నోట్లకు ఒక మామిడికాయ పచ్చున్నా బాగుండు, ఇటెంకలు ఎవరు లేడు. అవి కిషోర్ గారు వారి కిషోర్. అరాయ్ అన్నా, ఏం చేస్తున్నావు రా? బరణి కట్టేస్తున్నానా? సరే, మన ఇంటికి పోయి అరిచేది ఉంటది, మాడికాయ తొక్కేమనుకో అడుగు. సరే సరే, కట్టించాక పోతానా. అర్థదునే అర్థదునే ఉన్నా? ఉన్నా పిల్లగా, ఏమైంది? గట్లు ఒరుకుంటూ వస్తున్నావు. అన్నిలన్నా కొంచెం మాడికాయ తొక్కేసి అన్నాడు. అదినే మాడికాయ తొక్కు. మాడికాయ తొక్కేందుకట? ఏమో మందుల కట. ఇవరు రాకనే గోళీలు మందులు తెచ్చుకుంటాను వేయండు. గా మందులకు ఈ మామిడికాయ తొక్కేందుకట కిషోరు? వదినే, మందులు అంటే ఏ మందులు అనుకుంటావు అన్న? నైంటి గుద్దుతుండు ఆ మందులకు, ఆ మందులకు. ఏంది నైంటి గుద్దుతుండా? ఆ ముండ కొడుకు మందు దానికి పైసలు ఎక్కడ కిషోరు? వాడు ఏడ తాగుతుండు? ఏమో చింత చెట్టు కింద తాగుతురు. ఏసీ మన్నాడు ఏసీ వదినే. ఇగో కిషోరు, నువ్వేం పని మీద పోతున్నావు పో, నేను మామిడికాయ తొక్క తీసుకుని మీ అన్నకి ఇచ్చొస్తా పో. ఏందో ఏమోరా, మందు తాగంది నా మనసుకు పట్టదురా. పోసుకో, నిన్న మోసుకోరా, గిలాసా నిప్పుకో మంది. ఎంత ఉంది ఇదే? ఒక పెగ్గ గారు పోసుకుంది, ఎందుకు కొరుతున్నావు? ఒక పెగ్గ ఉందారా అది? ఒక పెగ్గ ఉందా? రెండు మూడు పెగ్గులు పోసుకొని. అయినా ఇందాక నేను చూస్తుండ్రా, మాటకు ముందురా అంటున్నావు, మాటకు తర్వాతరా అంటున్నావు. అయినా దాని మూటలు 3 కిలోమీటర్ నుంచి మోసింది నేనురా. 1/2 కిలోమీటర్ మోసి నువ్వు నాతో పాటు మందు సగం పోయాలంటే ఎటపోతారా? 3 కిలోమీటర్ నుంచి నేను మోసిన కాబట్టి 3 పెగ్గులు నేను తాగుతా. 1/2 కిలోమీటర్ మోసినావు కాబట్టి నువ్వు 1/2 పెగ్గే తాగు. 1/2 కూడా తాగెళ్ళిపో, ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే బాగోదు. అట్లానే నేను ఒక పెగ్గు తాగకముందుకే నువ్వు 2-3 పోసుకొని తాగుతావురా, బర్యోలో ఇంత పోసుకుంటున్నావు. అరే, మూటలు 3 కిలోమీటర్ల నుంచి కష్టపడి మోసింది నేను, అందుకనే కోటర్లో 3 పెగ్గులు నాకు, 1 పెగ్గు నీకు. అయినా ఎక్కువ కష్టపడదు నేను కాబట్టి ఎంతైనా మోసుకుంటా. నువ్వరా నన్ను అడగనికి, నీ పెగ్గేందు నువ్వు నాకు ఈచి పెగ్గ. నీ అవ్వ పోయేటోని పోనీయకుండా మధ్యలో పిలిచి ఎక్కువ మాట్లాడుతున్నావురా. అయినా మూటలు మోసింది లెక్క కాదురా, దించేటప్పుడు ఎవరున్నా లేదా గది లెక్క. నువ్వు ఎంత పెగ్గు పోసుకుంటావో అంత పోయలేదనుకో, మంచిగా చెప్తున్నా ఈ దాయినంక. ఏందా కూర్చున్నాడు? అరే మంచి మర్యాదతో చెప్తున్నా, ఈ దాయినంక పెగ్గు పోయలేదనుకో ఈ బీర్సీద మొత్తం దాగి వెనక పెడతా చెప్తున్నా. ఏందిరా వెనక పెట్టేది నువ్వు నా 90? ఎక్కువ తక్కువ మాట్లాడినావు ఇదే బీర్సీ సభలు కొట్టి ముందు పెడతా నీకు నోట్లే. నాకే ముందర నోట్లో పెడతా అంటావురా? రేయ్, అసలే నేను ఇలా బల్లి కూర తిన్నారా? నీ బద్దలు వల్ల కొడతా మందు అయిపోతే, నీ బద్దలు వల్ల కొడతా మందు అయిపోతే. పైరా పై మొత్తం నాకే పై పైరా. అనిలు
హరిత నువ్వు వచ్చినవింది? అయ్యో నువ్వు తొక్కుదేమన్నమాట కదా. నిన్ను నేను ఎందుకు తెమ్మన్నా? ఇక కిషోర్ గారిని జర్రంత కొనకేసుకొని నాక నీకు ఒక పచ్చ తీసుకొని రారా అని చెప్పిన, నువ్వెందుకు తీసుకొచ్చినావు? అంతా పంపిస్తే అయిపోతుండగా. పిల్లగానికి ఏదో అర్జెంట్ పని ఉన్నదని నాకు చెప్పిపోయిండు, అందుకే నేను తీసుకొచ్చినా. గానీ నీకు మందు దాగానికి పైసలు ఎక్కడి? పైసలా? అన్న దావతిస్తుండు, దావతి దావతి ఫంక్షన్. అరే ఇవరి దాకా పులిగినట్టు ఎగిరినావు, నీ పిల్ల రాగానే పిల్లనట్టేంద్రా. ఓ దావత, సరే నువ్వు నాకు ఏడి పోతానని చెప్పినావు, మందులు తెచ్చుకుంటానని చెప్పినావు, ఇవేనా మందులు? ఏడి ఈ పాలక వేడి, ఈ ముండ కొడుకు ఎన్నిసార్లు చెప్పినా మారని మారడు. మనిషివా నువ్వు, గాదివా? ఏమైంది నీకేమైంది అట్లా ఒరుకుంటూ వస్తున్నావు? ఏమైందండి ఏమైంది? ఈ ముండ కొడుకు ఆ పాలదాని దగ్గర మూటలు మోసి మందు తెచ్చుకొని తాగుతుండు, ఇంక అవసరం అనే తాగుడు, దాని ముంగట నా ఇజ్జత అంతా తీస్తుండు. నువ్వేంది ఈ పెంటలకు వచ్చినావు? పెంట మొక్కందానా? అయినా పాలదాని దగ్గర పైసలు పుణ్యాన్ని తీసుకోలే, పని చేసి తీసుకున్నా. ఏం పని చేసినావు రా దాని దగ్గర? ఏం పని చేసినావు? అది ఊళ్ళకి వేస్తుంటే దాని సంచులు మోసుడు పానారా? నీకు పని చేసుకోవడానికి ఇంకా పనులేం దొరకలేవా? తాగబోత్స అన్నాసి. అయినా కడుపు కోసం కష్టపడదే, తప్పేం దాంట్లో? నువ్వారా కడుపు కోసం కష్టపడ్డది? పొక్కవాళ్ళు కదా ఆయనకి కష్టపడ్డవరా? మాసిన మొక్క పొడా. అంటే ఇప్పుడు ఈ దావతి అక్కడ పని చేసిన పైసలేనా? ఏ దావతి ఎక్కడ దాకా దావతి? అది ఊళ్ళకేనా వస్తుంటే షెరో సంచి మోసి చెరణ ఇంటికి పైసలు అడుక్కొని దావుతున్నారంట మాసిన మొక్క పొలు. మందుదానికి ఎంత తగ్గించినవరా మాసిన మొక్క పొడా? ఇది పట్టుకో, బాడుకో కళ్ళు కూర తిన్నా అని మందులు తెచ్చుకుంటాను పోయి నువ్వు ఇంటికి వారా? నీ సంగతి చెప్తా. నీ సంగతి ఏందిరా? అంతా ఉచితిగానే. ఏందిరా ఉచితిగా? ఇంకోసారి తన ఇంటికి పని కోతావా? పోనే నీ దండం పెడతానే. పోనే పోనే కష్టపడ్డా.